హాయ్ హాల్ అందరికీ నమస్తే నా పేరు తేజ రెడ్డి కేసు చాలా ఏళ్ళు గడిచింది కానీ ఒక కొలిక్ అయితే రాలేదు రీసెంట్గా ఆమె కుమార్తె సునీత గారు ఏపీ ప్రభుత్వం మీద నమ్మకం లేక వేరే కోర్టును ఆశ్రయించింది అలాగే ఇందులో కీలక పాత్ర పోషించిన అవినాష్ రెడ్డికి ఈరోజు విచారణ అయితే జరుగుతుంది ప్రస్తుతం అదే విషయాన్ని చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఏం సార్ అవినాష్ రెడ్డి గారికి కోర్టు మండే వరకు అరెస్ట్ చేయదని చెప్పేసి చెప్పిందంట అంటే అవినాష్ రెడ్డిని సిబిఐ హరాస్ చేస్తుంది అనేది అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నాడు ఎందుకంటే పదే పదే విచారణ పేరుతో పిలిచి అడిగిన ప్రశ్నలే అడిగి పదకొండు గంటలు పది గంటలు అదే పనిగా అతన్ని అరాస్ట్ చేస్తున్నారు అట్లాగే వాళ్ళ నాన్నకు కూడా నోటీసులు పంపించి అరాస్ట్ చేస్తున్నారు అనేది అతని ఆరోపణ లాస్ట్ టైము సెకండ్ ఎంక్వైరీ విచారణప్పుడే విచారణ ఆయనకు బయటకు వచ్చి చాలా అసహనాన్ని వ్యక్తం చేశాడు అదే టైంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అసలు చంద్రబాబు గారు జయిస్తున్నారు ఆయన మనిషే సిబిఐలో ఉన్నాడు అందుకనే అరాస్ట్ చేస్తున్నారు మా మమ్మల్ని మా వాళ్ళని అని ఆయన ఖండించారు సో దాన్ని చంద్రబాబు వాళ్ళు కూడా ఖండించారు సిబిఐ అనేది మా చేతిలో ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది వాళ్ళు అనుకుంటే మేమేం చేయగలం అనేది వీళ్ళు చెబుతున్నారు ఏదేమైనా అరాస్ చేస్తున్నారనే భావంతో ఈసారి అతను కోర్టుకు వెళ్ళాడు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు కాబట్టి యాక్చువల్గా టెన్త్ నా ఉంది ఇప్పటికే రెండుసార్లు అతను రిజెక్ట్ చేశాడు నాకు పని ఉంది నేను రాలేను కానీ వీళ్ళు వదలలేదు ఇంటికి వెళ్ళి మరీ పులివందలు వెళ్ళి మరీ వాళ్ళ ఇంట్లో నోటీసులు ఇచ్చేసి వచ్చారు రావాలి ఖచ్చితంగా సో ఇంకా ఇతను డౌట్ వచ్చింది అరెస్ట్ చేస్తారేమో ఆల్రెడీ పేపర్లు అన్నిటిలో కూడా మీడియాలో సిబిఐ అంటే భయపడుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి అని వస్తుంది సో దీని నుంచి అతను అరెస్ట్ చేస్తున్నారని కోర్టుకి విన్నవించుకున్నాడు నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి అట్లాగే నన్ను ఎంక్వైరీ చేసేటప్పుడు విచారించేటప్పుడు వీడియో రికార్డ్ చేయమని చెప్పండి అని కోర్టుకి చెప్పాడు అట్లాగే అతను చెప్పినప్పుడు కోర్టుకి ఇంకో కంప్లైంట్ కూడా ఏమి ఇచ్చా అంటే దీంట్లో దస్తగిరి అనే డ్రైవర్ని బెయిల్ అప్లై చేసినప్పుడు వీళ్ళు అసలు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు చేయలేదు అని కోర్టుని అడిగాడు అడుగుతున్నాడు అడుగుతున్నాను అతను ఓన్లీ నేను అప్రూవర్గా మారుతానని మాట చెప్పాడు ఓవరాల్గా చెప్పాడు తప్ప రిటర్న్గా ఏం లేదు అలాంటప్పుడు తన బెయిల్ ఎలా ఇస్తారు అని అడుగుతున్నాడు దస్తగిరి గురించి ఓకే సో ఇవన్నీ అడిగినప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా ఈరోజు విచారించి పిటిషన్ని మండే వరకు ఇతను అరెస్ట్ చేయొద్దండి మండే మీ రికార్డులన్నీ తీసుకురండి ఇతనికి సంబంధించిన మీరు ఏమేమి ప్రశ్నలు అడిగారు అవన్నీ తీసుకురమ్మని చెప్పింది కోర్టు అట్లాగే మీరు వీడియో రికార్డ్ చేశారా అని కూడా అడిగింది మేము చేసామని చెప్పారు వాళ్ళు చేస్తుంటే ఆ వీడియో టేప్స్ అన్నీ కూడా తీసుకురండి అని కోర్టు చెప్పింది సో మండే కోర్టుకి సబ్మిట్ చేయాలి సిబిఐ హైకోర్టుకి ఇప్పటివరకు సిబిఐ కోర్టులో నడుస్తుంది ఇది దీని ఇప్పుడు హైకోర్టు ఎంటర్ అయింది సో హైకోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఫర్దర్గా సిబిఐ ఏమి అప్లై చేస్తుంది మళ్ళీ మేము ఇతను అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్తుందా కోర్టుకి ఎందుకంటే అరెస్ట్ చేసి దీన్ని మేము ఫర్దర్గా ఎంక్వైరీ చేయాలంటే తను అరెస్ట్ చేయాలి అని చెప్తుందా ఒకవేళ చెప్తే కోర్టు పర్మిషన్ ఇస్తుందా కోర్టు ఒకటే పర్మిషన్ ఇవ్వడానికి కూడా లేదు ఎందుకంటే పార్లమెంట్లో స్పీకర్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలి ఎంపీ కాబట్టి సిట్టింగ్ ఎంపీ కాబట్టి మరి ఆ ఫార్మాలిటీస్ అంతా ఆల్రెడీ సీబీఐ చేసి పెట్టుకునేందా కూడా ఎవరికి తెలియదు సో ఏదేమైనా కోర్టు దగ్గర ఇప్పుడు ఉంది మ్యాటరు అయితే సునీత ఈ ఈతను పిటిషన్ వేసినప్పుడే ఆమె కూడా కోర్టుకి పిటిషన్ అంటే సునీత కానీ వాళ్ళమ్మ సౌభాగ్యమ్మ కానీ ఈ కేసులో చాలా యాక్టివ్గా ఉన్నట్టు కనబడుతుంది అవును సార్ ఆ మధ్య కూడా సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఈమె దాన్ని ఇంప్లీడ్ పిటిషన్ వేసి అతను బెయిల్ ఇవ్వద్దని ఈమె రిక్వెస్ట్ చేసింది కోర్టు కూడా ఈమె రిక్వెస్ట్ని అనుసరించి బెయిల్ ఇవ్వలేదు ఆ రకంగా ఇప్పుడు కూడా సునీత వేసింది దీంట్లో అయితే కోర్టు ఏం పిటిషన్ పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపించలేదు ఇతని అభ్యర్థనని ఆమోదించి కోర్టు సిబిఐకి డైరెక్షన్స్ ఇచ్చింది సో సిబిఐ ఇప్పుడు ఇవన్నీ కోర్టుకు అప్పగించినాక కోర్టు పరిశీలించి వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజముందా పదే పదే అడిగిందా అడుగుతుందా ఎందుకంటే మూడు సార్లు అయిపోతుంది కదా ఈ మూడు సార్లు విచారించింది కోర్టుకు పెట్టాలి సో కోర్టు ఈ మూడు సార్లు అనుకో వీళ్ళు రిపీటెడ్గా అదే క్వశ్చన్స్ వేస్తున్నారా ఎంతసేపటికి వీళ్ళ దగ్గర ఏమైనా కొత్త సాక్ష్యాలు ఉన్నాయా ఎప్పుడైనా ఎందుకు ఒక వ్యక్తిని మళ్ళీ ప్రశ్నిస్తారంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరుకుండాలి వాళ్ళకి మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేయడానికి అడగాలి ఆల్రెడీ అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడగడానికి పిలవాల్సిన అవసరం లేదు అది లాజిక్ బేసిక్గా ఆ లాజిక్ ప్రకారం కోర్టు మరి సిబిఐని గట్టిగా నిలదీస్తుందా లేకపోతే మీరు ప్రొసీడ్ అవ్వండి మీ పద్ధతిలో అని పర్మిషన్ ఇస్తుందా లేదు మేము అరెస్ట్ చేయాలి తనంటే గ్రాంట్ చేస్తుందా ఇవన్నీ మనం వేచి చూడాలి ఏదేమైనా మనకు కూడా బయట నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళకు కూడా ఈ కేసులో ఎందుకనో సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్గానే పర్సూ చేస్తుందని సిబిఐ అనేది పదే పదే వీళ్ళ వెంటబడుతుందని అనిపిస్తూ ఉంది సో దీని పర్యవసానం పొలిటికల్గా కూడా ఏమైనా ఉందా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఏమేమి మూవ్ చేసినా బీజేపీ తరఫున సిబిఐ కానీ ఈడీ కానీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ ప్రత్యర్థుల మీద దాడులు చేస్తున్నాయి సో సిబిఐ అనేది ఇవాళ బీజేపీ గో టూల్గా మారిపోయింది అనేది అందరూ విమర్శిస్తున్నారు సో అలాగా సిబిఐ ఇంత ఎందుకు ఇంత అగ్రెసివ్గా వస్తుంది అంటే జగన్ ఏదైనా కంట్రోల్ చేయాలని ఎందుకంటే ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి జగన్ని గ్రిప్లో పెట్టుకోవడానిక అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంది ఇంకొక వైపు ఏంటంటే అసలు జగన్ కూడా బీజేపీతో కుమ్మక్కయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించే వైపు వెళ్తున్నాడా అనేది కూడా ఒక డౌట్ ఎందుకంటే ఎలక్షన్ లోపల అతను క్లీన్ అవ్వాలి ఈ కేసులో నుంచి బయటికి రావాలి లేకపోతే దీన్ని తెలుగుదేశం గట్టిగా ఉపయోగించుకుంటుంది ఆల్రెడీ జగనాసుర రక్త చరిత్ర బుక్ తీసుకొచ్చింది తెలుగుదేశం అది కొన్ని లక్షల కాపీలు కోట్ల కాపీలు వేసి అందరికి పంచుతాను అంటుంది సో అలాంటప్పుడు రేపు ఎలక్షన్లో ఇది ప్రధాన అస్త్రంగా వాళ్ళు వాడుకున్నారు బాబాయ్ హూకిల్డ్ బాబాయ్ అని బాబాయ్ అని చంపిన అబ్బాయి అని ఇలా తీసుకొస్తారు వాళ్ళు అందుకని క్లీన్ అవ్వాల ఇమేజ్ అనుకుంటే ఎవరో ఒకరిని బలి చేసి ఇతనే దానికి నిందితుడు కానీ మాకు సంబంధం లేదని దానికి కారణం ఏదో చెప్పి చేయొచ్చు ఇంకొక కారణం విచిత్రమైన కారణం కూడా ఈరోజు మనకి అవినాష్ రెడ్డి చెప్పాడు అదేంటంటే ఇతను వివేకానంద రెడ్డి పదేళ్లకు ముందు ఒక ముస్లిం యువతని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడని పిల్లీగలుగా ఆమెకు ఒక బెడ్ ఉన్నాడని సో మొత్తం ఆస్తి ఆమెకి వెళ్ళిపోతుంది కాబట్టి వివేకానంద రెడ్డి భార్య కానీ వాళ్ళ కూతురు వాళ్ళుడు కానీ అందరూ హైదరాబాద్లో ఉన్నారు ఈయన్ని దూరం పెట్టారు ఈయన దగ్గర చెక్ పవర్ కూడా వాళ్ళు పెట్టలేదు సో ఒకడే పులివెందులో ఉంటున్నాడు కాబట్టి మొత్తం ఆస్తి అతని పేరు మీద వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్లే చంపే అవకాశం ఉందనేది అవినాష్ రెడ్డి చెప్పాడు కొత్త కొత్తది తీరే ఇది మనం ఇంతకుముందు వినలేదు అంటే సునీత వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరు చంపారనేది కొంతకాలం నుంచి ఆరోపణలు అయితే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళే చంపారని అది బేసిక్గా ఆస్తులు గొడవలు అనేది చెప్తున్నారు ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ పంచాయతీలు అని చెప్తున్నారు అయితే ఇప్పుడు కొత్తగా అఫైర్ అఫేర్లు ఎక్కువ ఉన్నాయనేది కూడా వచ్చింది ఇంతకుముందు వివేకానంద రెడ్డికి అఫైల్ చాలా ఉన్నాయి ఆ ఇష్యూల్లో కూడా చంపి ఉండొచ్చు అని వచ్చింది ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇది అఫిషియల్ వెర్షన్ అని చెప్పొచ్చు అంటే ఒక నేరాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన వ్యక్తి చెప్పిన విషయం ఇది ఎవరు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారినైతే ఎంపీ టికెట్కి సంబంధించి అవినాష్ రెడ్డి ఏంటంటే తనకు టికెట్ రాదు ఇతను ఉంటే అని అవినాష్ రెడ్డికి చంపాల్సిన అవసరం ఏర్పడిందని మామూలుగా ఎప్పుడైనా మర్డర్లో పోలీసులు ఏంటంటే మోటివ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఈ వ్యక్తి ఈ వ్యక్తిని ఎందుకు చంప చంపాడు మోటివ్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చే చేస్తారు ఎనీ మర్డర్ కేసులో సో అట్లా అవినాష్ రెడ్డికి మోటివ్ ఉంది అనేది సిబిఐ ఆరోపణ ఆ మోటివ్ ఏంటంటే తను లేకపోతే అవినాష్ రెడ్డి ఎంపీ అవుతాడు వివేకానందరెడ్డి లేకపోతే వివేకానందరెడ్డి ఉంటే తను ఎంపీ అయ్యే ఛాన్స్ లేదు అతను షర్ములకి ఇప్పించమని చెప్తున్నాడు అందువల్ల గట్టిగా ఉన్నాడు కాబట్టి అతను రేపొద్దున బయటికి కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉంది అతను ఉంటే షర్మ్లా కూడా ఇద్దరు కలిసి బయటకు వచ్చి మాట్లాడారనుకో వైసీపీ ఒక రకంగా చీలిందని పుకార్లు బయలుదేరతాయి ఎందుకంటే అన్నా చెల్లెల మధ్య వార్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకని తను లేపేస్తే అప్పుడు వాళ్ళు కూడా భయపడతారు షర్ముల వాళ్ళు కూడా అనే యాంగిల్ నుంచి ఇతనే చంపే అవకాశం ఉంది అవసరం ఉంది అనేది సిబిఐ భావిస్తుంది మోటివ్ అయితే దాన్ని కౌంటర్ చేయడానికి అవినాష్ రెడ్డి మోటివ్ నాకు కాదు అసలు మోటివ్ వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికే ఉంది దానికి కారణం ల్యా ఆస్తి అంతా కూడా తను ఇల్లీగల్ వైఫ్కి ఇచ్చేస్తాడు ముస్లిం వైఫ్కి అనేది ఉంది కాబట్టి వాళ్ళకి మోటివ్ అది ఉందనే చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ప్రత్యారోపణలు ఆరోపణలలో ఎవరికి మోటివ్ ఏం మోటివ్ ఉందనేది చెప్తున్నారు ఇందుకు మొన్నటి వరకేమో ల్యాండ్ పంచాయతీలు చేసుకునేవాళ్ళు కోట్ల రూపాయల ఆస్తుల్లో దానివల్ల ఆ ల్యాండ్లో వచ్చిన పంచాయతీల్లో వచ్చిన అమౌంట్ పంచుకునే దాంట్లో గొడవలు వచ్చి ఈ గంగిరెడ్డి వీళ్ళు చంపేశారు అనేది ప్రధానంగా మనకి చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ